డీడీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఎస్, ఒక్కసారి వీకెండ్ రాగానే నేను వచ్చేస్తా. నేను వచ్చేసిన తర్వాత ఓ మంచి స్పెషల్ గెస్ట్ వస్తారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు గెస్ట్ ఎవరు చెప్తా. ఈయన చూడంగానే చాలామంది భయపడుతుండొచ్చు, బికాజ్ ఎస్, మనకిన ఒక విలన్గా పరిచయం కాబట్టి. బట్ చాలా చాలా స్మూత్ మనిషి, కనిపిస్తున్నంత హార్ష్నెస్ లేదు, చాలా స్వీట్గా మాట్లాడతాడు. వచ్చినప్పటి నుంచి ఆయన ఎక్కువ మాట్లాడుతుంటే నన్ను మాట్లాడినిస్తలేడు. మరి ఇప్పుడు షోలోనన్నా మాట్లాడినిస్తాడో లేదో నాకైతే తెలియదు, బట్ వెరీ వెరీ స్వీట్ పర్సన్. అంతేకాకుండా మంచి ఫోటోగ్రాఫర్ కూడా. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్న లైఫ్లో తెలుసుకోనికి, మాట్లాడనీకి. మరి ఎట్లా నడిచింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు దీనిపైన ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన లైఫ్ అంతా ఎట్లా నడుస్తుంది, ఈ ముచ్చట్లన్నీ ఇప్పుడు మేము మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ గెస్ట్ ఎవరు? చెప్తాం మళ్ళీ. సో ఈరోజు మన గెస్ట్ విశ్వేందర్ రెడ్డి గారు. ఎస్, ఆయనతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. కనెక్ట్ అయిపోదాం. నమస్తే సార్. హాయ్, బాగున్నారా సార్? చాలా బాగున్నాను. కానీ దూరదర్శన్ వచ్చే ముందు రవి గారికి చెప్పాను, యాంకర్ ఎవరండి అంటే, రమ్యకృష్ణ గారు అంటే, ఐ గాట్ కెన్ ఐ టెల్ ఎనీథింగ్ టు హర్, ఐ మీన్ బికాజ్ ఐ బీన్ సీయింగ్ యూ వేరియస్ ఛానల్స్లో. మిమ్మల్ని చూడంగానే నిజంగానే నేను ఇందాక చెప్పినట్టుగా జనాలు అందరూ భయపడుతుంటారు, ఓన్లీ బికాజ్ మీ అటైర్ చూసి కదా, పర్సనాలిటీ చూసి. కానీ యాక్చువల్గా మీరేంది అనేది జనాలకి ఈరోజు మొత్తం తెలిసిపోవాలి. అంటే బేసికల్లీ ఏంటండి, బికాజ్ ఆఫ్ మై హైట్ అండ్ వెయిట్ అండ్ ఆల్, బికాజ్ ఆఫ్ మై బియర్డ్ అండ్ లుక్స్ డెఫినెట్లీ అవును. కానీ అపియరెన్స్తో భయపడితే ఎట్లండి, యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ ద గై టు నో పర్సన్. అంటే బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. Our village is located near Bibinagar Mandal, Jamilapet, and my father was an agriculturist. So I grew up, I studied up to my inter work in any village lone in Telugu medium. Telugu medium tarvata, then I came to Hyderabad. So Hyderabad vachinappudu, appudu Hyderabad lo one of the best colleges and Nizam College. కో ఎడ్యుకేషన్ కాలేజ్. సో మా అందరికీ ఒక విధమైన వా అంటే అక్కడ అందులో అందరు ఎక్కడికి వెళ్ళి, పబ్లిక్ స్కూళ్ళ నుంచి, పెద్ద పెద్ద స్కూల్ నుంచి, వె బిగ్ ఫ్యామిలీ పీపుల్. ఫస్ట్ డే కాలేజ్లో నేను ఐ వెంటర్డ్ ద బీకామ్, దెన్ ఎవరిబడి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుండ్రు. మనకు ఇంగ్లీష్ అప్పుడు ఏం లేదు అసలు, అబ్సల్యూట్లీ తెలుగు మీడియం. సో అప్పుడు మా బ్రదర్స్ అందరు ఇక్కడ వచ్చి జాబులు చేసుకుంటా టికానల్ అని ఉండేవాళ్ళందరు. సో దెన్ ఐ వెంట్ హోమ్ అండ్ దెన్ ఆస్క్ మై బ్రదర్ హూ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ జాబ్ ఇన్ సెక్రటేరియట్, అన్నా మరి ఇదేం సంగతి ఇట్లా, ఏం పర్లేదు రా, డోంట్ వరీ, నువ్వు డైలీ పేపర్ ఇంగ్లీష్ పేపర్ వస్తుంది కదా, కొనా నుంచి చివరి వరకు చదువు. కెన్ యూ బిలీవ్ రమ్య, ఇన్ 6 months ఐ వాస్ స్పీకింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఆ కసితో ఇంకేం చేసిన నిజాం కాలేజ్లో, బికాస్ ఆఫ్ మై హైట్ అండ్ పర్సనాలిటీ, ఐ వాజ్ సి సర్టిఫికెట్ హోల్డర్ ఇన్ నావల్ వింగ్, ఐ వాజ్ అ క్యాప్టెన్ ఆఫ్ వాలీబాల్, ఐ వాజ్ డూయింగ్ డిబేటింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ మై బీకామ్. ఐ వాజ్ సో పాపులర్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఐఎమ్ సారీ, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎస్, అంటే ఇప్పటికీ కూడా మీరు అన్నట్టుగా చాలా విలేజ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అబ్బా మనకి ఇంగ్లీష్ రాదు, హైదరాబాద్ అంటే వీళ్ళందరూ మనం కన్ఫ్యూజ్ చేసి ఆగం చేసేస్తారేమో అన్న ఫీలింగ్తో కొంతమంది, దే ఆర్ స్టిల్ పీపుల్ లైక్ దిస్. సో వాళ్ళందరికీ ఒక మంచి ఎనర్జీ రావడానికి ఇదంతా. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దట్ మేడ్ మీ ఎ పర్సన్ ఇన్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్. సో అప్పటి నుండి దెన్ ఐ జాయిన్డ్ ఆంధ్ర బ్యాంక్. ఇమీడియట్లీ ఆఫ్టర్ బీకామ్ ఐ జాయిన్డ్ ఆంధ్ర బ్యాంక్. ఇచ్చేస్తారనమాట? లోన్లు ఎవరు ఇవ్వరండి, దట్ ఈస్ ఓన్లీ మిత్. లోన్లు ఎవరు ఇవ్వరు. లోన్ సి బ్యాంకర్స్ లోన్లు ఇవ్వడానికి రెడీ ఉన్నారు, బికాజ్ బ్యాంక్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ మనీ. బట్ సి దే షుడ్ హ్యావ్ పేయింగ్ కెపాసిటీ ఉందా లేదా, ఎవరైతే లోన్ తీసుకుంటే అసలు ఎందుకు తీసుకుంటున్నారు లోన్? ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళ పేర్లు తీయడం ఇష్టం లేక ఇస్తలేం, కానీ వాళ్ళు పైసలు కట్టకుండా వేరే దేశాలకు పోతే కూడా ఆపుతలేరు. మేము ఏడి కోలేమరా అయ్యా, మాకు ఇయ్యుండ్రా, మేము ఎప్పటికైనా కట్టదాంరా అంటే ఇస్తలేరు. ఏం చేయాలి? నో, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నామ్స్ ఉన్నాయి అనుకోండి, బయటకు వెళ్ళిన వాళ్ళు యా దే కెనాట్ ఎస్కేప్, నో వే దే విల్ బి బ్రాట్ బ్యాక్ అండ్ ఆల్ దేర్ థింగ్స్ విల్ బి సీజ్. అబ్సల్యూట్లీ మనీ సేఫ్ యాజ్ ఫార్ యాజ్ బ్యాంక్స్ ఆర్ కన్సర్న్. సో బ్యాంక్లో పనిచేసేటప్పుడు అంటే బేసికలీ నాకు ఏంటంటే, ఫారెస్ట్ గ్రీనరీ అంటే చిన్నప్పటి సంది, వీడికి వెళ్ళి తాతిల్ అదే మన హాలిడేస్ రాగానే
బ్యాగ్ పడేసి మా పక్కనే ఫారెస్ట్ స్మాల్ ఫారెస్ట్ ఇక వీ యూస్ టు స్పెండ్ టోటల్ అవర్ డేస్ హాలిడేస్ ఓన్లీ ఇన్ ద ఫారెస్ట్ ఈతలు కొట్టాలి పోయి ఓపెన్ వెల్స్ అప్పుడు అన్ని నీళ్లు ఓపెన్ వెల్స్లో ఉంటుండే ఇప్పట్లాగా బోర్వెల్స్ కాదు అప్పుడు ఓపెన్ వెల్స్ పోవాలి దుంకాలి మధ్యాహ్నం వరకు ఆగలేంత వరకు ఈతలు కొట్టాలి సో దట్ అంటే బేసికలీ మాకేమైందంటే నేచర్తోని సో క్లోజ్ టు నేచర్ మేబీ దట్ మేడ్ అస్ సాఫ్ట్ అండ్ ప్రాబ్లీ హూ ఎవర్ స్పెండ్స్ టైమ్ విత్ ద నేచర్ నో యూ విల్ బికమ్ యూ విల్ మెలో డౌన్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ అందుకే మీరు ఇప్పుడు విలేజర్స్ని మీరు చూడండి దే ఆర్ కూల్ దే ఆర్ నాట్ రష్ చేయరు ఏ మాటలు కూడా మెల్లగా మాట్లాడతారు ఎందుకంటే మీరు చెప్పింది సింపుల్గా చెప్పాలంటే గర్జించాలనుకుంటే ఎవరైనా గర్జించవచ్చు కానీ ఒక్కసారి కామ్ డౌన్ అయ్యి నేచరే గర్జిస్తే ఎట్లుంటుంది ఆలోచించర్రి మన గర్జన లెక్క చూస్తున్నాం కదా చూస్తున్నాం కదా మొత్తం అల్లా కల్లోలం అయిపోతుంది కాబట్టి ఎస్ మీరు అన్నట్టుగా నేచర్ను అన్లెస్ యూ లవ్ నేచర్ యూనో మనకు మనగడ లేదు దేర్ ఇస్ నో లైఫ్ ఆన్ ద ఎర్త్ యూ హ్యావ్ టు లవ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ప్రమోట్ సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ దెన్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత బికాజ్ ఐ వాంట్ యాక్చువల్గా మీరు బ్యాంకర్ అన్నారు కదా అక్కడ కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం సార్ ఓకే బ్యాంక్ ఐ జాయిన్డ్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ మీరు నేను 76లో జాయిన్ అయ్యండి అరౌండ్ 25.5 ఇయర్స్ మై సర్వీస్ ఇన్ ద బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ వెరీ నైస్ సో అక్కడ ఇక్కడ అన్ని ప్లేసెస్ తిరుగుంటారు బాగా ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్ అవుతా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు నో ఐ వాస్ ఇన్ ద సెంట్రల్ ఆఫీస్ లుకింగ్ ఆఫ్ ద పబ్లిక్ రిలేషన్స్ వావ్ బికాజ్ దే హావ్ చోజన్ మీ టు లుక్ ఆఫ్ ద పబ్లిక్ రిలేషన్స్ అవర్ హౌస్ మ్యాగజైన్ అంటదండి హౌస్ మ్యాగజైన్ చూడడము ఆర్గనైజింగ్ మీటింగ్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ ఐ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో 26 ఇయర్స్ బ్యాంక్ లో పని చేసినప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉంటుండే మీకేమో కొంచెం మీరు అన్నట్టుగా మీరు చెప్తుంటే మీరు మాట్లాడుతుంటే ఏంటంటే నాకు అనిపించేది ఏంటంటే నేచర్కి దగ్గరగా ఉండాలి కొంచెం యూనో యాజ్ వీ ఆల్ నో యు ఆర్ ఎ ఫోటోగ్రాఫర్ మంచి ఫోటోగ్రాఫర్ అని తెలుసు సో ఫోటోగ్రాఫర్స్కి నేచర్ అంటే ఇష్టం ఉంటే ఇంకెక్కువ ఉంటుంది బయట తిరగాలన్న కోరిక కానీ లేకపోతే అన్ని చూడాలి ఫోటో చేయాలి ఐ మీన్ ఫోటోగ్రాఫ్ బాగా వాడాలి మొత్తం ఎక్కడ పడితే అక్కడ అన్న ఫీలింగ్ ఉంటుంది సో అలాంటి మనిషిని పాపం ఒక బ్యాంక్లో ఊసబెట్టేసినారు చూసుకో ఇక్కడ ఊసో నువ్వు అయిపోయింది ఇంట్లోకి వెళ్ళి జరగద్దు అట్లా అయిపోయింది పరిస్థితి ఓ 26 సంవత్సరాలు మరి ఎట్లుండే అప్పుడు ఫార్చునేట్ ఎనఫ్ బికాజ్ పీపుల్ యు నో మై బాస్ ఇస్ లైక్ జిఎం చైర్మన్ అండర్స్టూడ్ మై హాబీ అండ్ డ్యూరింగ్ బ్యాంక్ ఇట్సెల్ఫ్ ఐ గాట్ హానర్స్ ఫ్రమ్ రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ ఆర్పిఎస్ అంటారు దట్ ఈస్ ది ఫోటోగ్రఫీలో ఒక రికగ్నిషన్ దట్ ద బిగ్గెస్ట్ అంటే ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఓకే ఐ గాట్ హానర్స్ ఫ్రమ్ దాట్ వైల్ వర్కింగ్ ద బ్యాంక్ ఇట్సెల్ఫ్ So my chairman called me and said, look, Mr. Reddy, we are so proud that a banker has got, probably that time, maybe only banker got who got the honors. Then he said, how much it will cost you to go to and get the honors from London, Bath, London, sir, around 60,000. Immediately he called the manager and then said, come on, you release the money tomorrow itself. So that's how they sent me to the London to receive that honors. Otherwise, it will come by post. I couldn't afford that much money, you know. Yeah. So, bank recognized my talent and then they put me in a place in public relations department, concerned to art, like advertisements and what do you call hoardings, avanna chese dantlo, connected with that. With our team, we used to work like that. Very nice. So, I was not away from art, though in the bank. సో అట్లా మీ కనెక్షన్ అక్కడ కూడా కొనసాగిందంటే మీరు ఎంత ప్రేమిస్తున్నారో దాన్ని నాకు అర్థమైపోయింది సో ఎందుకంటే మనకి ఎక్కడో తెలియని ఇష్టం ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకు కనెక్ట్ అయిపోతుంటుంది వచ్చి వెరీ నైస్ సో మరి ఫోటోగ్రఫీ ఈ ఫోటోగ్రఫీ గురించి మీ బ్రెయిన్లో ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే వైల్ వర్కింగ్ నేను దిస్ ఫోటోగ్రఫీ వే బ్యాక్ టు యూనో వెన్ దిస్ ఆల్మోస్ట్ స్కూల్ డేస్లో అప్పుడే మీరు చిన్న ఉన్నప్పుడు కెమెరాస్ ఉండేనా మై కజిన్ యూస్ టు హ్యావ్ ఎ కెమెరా బికాస్ కెమెరా ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ కాస్ట్లీ హాబీ సో ఐ యూస్ టు బ్రింగ్ దట్ బాక్స్ కెమెరా పెద్దది ఇంత ఉంటుండే ఫిలిం ఉంటుండే ఐ యూస్ టు షూట్ పిక్చర్స్ పోయి ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఏదైనా ప్రాసెస్ చేయించి అట్లా హ్యాండ్ దట్ ఇంక్లినేషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ యాజ్ అండ్ వెన్ ఐ స్టార్టెడ్ ఐ మీన్ రాగానే మోర్ ఇంటెన్సివ్ అయింది దెన్ ఐ వాజ్ సర్చింగ్ వేర్ టు లెర్న్ ఫోటోగ్రఫీ
టు లెర్న్ ఎ గురు ఇవ్వడం ఎట్లాగా, ఇట్స్ నాట్ డిజిటలైజేషన్ ఇన్ దోస్ డేస్ అనలాగ్ సిస్టమ్ వేర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గురు, ఒక పని చేయాలి, ఒక డార్క్ రూము అంటే స్టూడియో స్వీప్ చేసే దగ్గరికి వెళ్ళి షురువు అవుతుండే అప్పుడు అసిస్టెంట్కు. సో లక్లీ వన్ ఆఫ్ ద టాప్ అండ్ లిజెండ్ ఫోటోగ్రాఫర్స్ ఆఫ్ అవర్ ఇండియా ఈజ్ బండి రాజన్ బాబు గారు. ఈజ్ నో మోర్, హీఈస్ ఫ్రమ్ కొరుట్ల. హీ వాజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అట్ జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ హీ రిజైన్ అండ్ స్టార్టెడ్ హిజ్ ఓన్ స్కూల్ ఇన్ 1980 కాల్డ్ రాజన్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ. దేర్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు join as a first student out of 6. I one of the students. Oh, there, yeah, you was the first student there, one of the student first students of his first batch. Acha, okay. So there I started learning photography from him. So fortunately entante aa rojulu ante it's not far away 80, but what I'm telling you is, you know, photography was a medium, a discipline medium. ఎందుకంటే అప్పుడు ఫోటోగ్రఫీ లాగా ఇప్పటిలాగా పోయి కెమెరా కొనుక్కొని అవుట్ ఆఫ్ ద షెల్ఫ్ పోయి ఇమీడియట్ ఫోటో తీసి వస్తాయి డిజిటల్. At that time it was not like that. Yeah. It was like going through a process, like first of all oka camera chesukovali, oka film gonale, film lo 36 rolls untai, cautious ga you have to take, ante oka process unde, nerchukodamalane oka process, oka discipline unde. మనం చాలా పద్ధతిగా ఫోటోలు తీసుకొల్లం, ఇప్పుడు టకటక 100 తీసిన తర్వాత డిలీట్ చేసుకోవచ్చులే. అదే కదా, ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒక చిప్లో 1000-2000 పిక్చర్స్ కూడా తీయచ్చు. అప్పుడేంది 36 అయితే మేము తీసే ముందే, ఇప్పుడు ఏమైపోయిందంటే తీస్తా పోయి తర్వాత లే కంప్యూటర్లో మనం ప్రాసెస్ చేసుకోవచ్చు పోస్ట్ ప్రాసెసింగ్ అంటున్నారు. అప్పుడు అట్లా లేకుండే తీసేటప్పుడే కంపోజింగ్ నేర్చుకునేవాళ్ళు, లైటింగ్ నేర్చుకునేవాళ్ళు, హౌ టు ఎక్స్పోజ్, అపర్చర్ ఎట్లా యూజ్ చేయాలి, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, కంపోజిషన్, ఇవన్నీ అప్పుడు వైల్ షూటింగ్ ఇచ్చే నేర్చుకునేవాళ్ళు. అందుకే నేనంట ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఏ ఫోటోగ్రఫీ డైరీ అయిపోయింది డిజిటల్ వచ్చిన తర్వాత. ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ, ఐఎమ్ ఇట్స్ అ గుడ్ థింగ్ హ్యాపన్ నో డెవలప్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇయాలకి 180 ఇయర్స్ ఇన్వెన్షన్ ఆఫ్ ఫోటో. ఎవ్రీబడి హెస్ గాట్ బ్యూటిఫుల్ సెల్ ఫోన్స్, యూ గాట్ వండర్ఫుల్ క్లారిటీ ఫోటోగ్రాఫ్స్, కానీ బట్ ఆల్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ నాట్ ఇమేజెస్. True. Many of them are snapshots. Yes, yes, you're right. Many of them are snapshots. So my luck for us is, you know, we could work under one Guruji, who not only taught us techniques of photography kaakunda discipline in photography kuda nerchukunnamandi memo. Ante etla ante there are so many ethics in photography and discipline, ante in the sense oka photography anedi oka medium, ఒక ఎమోషన్, వన్ హ్యాస్ టు బీ ఎ గుడ్ పర్సన్ టు హ్యావ్ ఎ గుడ్ ఎమోషన్ అండి. ట్రూ. దీస్ ఎమోషన్స్ వెన్ యూ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ దట్ మీడియం, వన్ హ్యాస్ టు వర్క్ విత్ ఎ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్, అంటే డిసిప్లిన్. ఇప్పుడు ఏంది, యారగెన్స్, ఈగోయిజం డెవలప్ అయింది అప్పుడు మాకు అది లేకుండే. సార్ అన్నీ అందరికీ ఉంటాయి, ఇప్పుడు డెవలప్ అయిందని అనొద్దు, మేమంతా ఈ జనరేషన్ వాళ్ళము. అంటే నేను అట్లాంటి ఫోటోగ్రఫీలో ఏమైందంటే నోబడీ కేర్స్ బేసిక్స్. ఫోటోగ్రఫీలో అప్పుడు కంపల్సరీ బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుండే మాకు, అంటే హౌ టు కంపోజ్ ఎ పిక్చర్, వాట్ ఈస్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, వాట్ ఈస్ అపర్చర్, వాట్ ఈస్ షట్టర్ స్పీడ్ అనేది ఏది ఏది యూజ్ వచ్చేది. ఎందుకంటే మేము ఒక 2-3 ఇయర్స్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్లో ఇట్ ఈస్ అ మస్ట్ మాకు, అది లేకుంటే దాటిపోలేకపోతుంటుంది. ఇప్పుడు అవసరం లేదు, గో అండ్ బై ఎ కెమెరా అవుట్ ఆఫ్ ద షెల్ఫ్, కమ్అట్ అండ్ షూట్ బికాస్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఇమీడియట్లీ. నో గురుజీ, నో గురు నీట్. దట్స్ వాట్ ఐమ్, ఇండిసిప్లిన్ అండ్ ఈగోయిజం అక్కడ స్టార్ట్ అయింది. These people think when I do lot of workshops, I have done around 100 workshops. Oh. Basically my workshops aimed at rural photographers. Andamaina photographs vaste ante rural. Rural photographers. Yes. Endukante vallaki endukante basically photography language anta English lo untadandi. Taruvatha manual of instruction lo English lo untadi. So vallaku basically they cannot go through that manual. Yeah. So what we do is me with other faculty members, we go to rural areas, so 2-3 days workshops conduct jesi. We teach them from the basics in Telugu language, and our language lo vaalla level ki velli poi teach chestam. Lekapothe em ayindi ee madhyalo photography etla ayipoyindante, lot of people from colleges, IT sector nunchi they come into the photography. Yeah. Vaallanu chusi ee rural photography bayapadutunnaru. అసలు ఏంది, కెన్ వీ స్టాండ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ బేసికలీ
ఓ రూరల్ ఫోటోగ్రాఫరు ఎన్ని రోజులు ఉన్న రూరల్ ఫోటోగ్రాఫరు ఈజ్ మేకింగ్ లిటిల్ మనీ అండ్ దీస్ గైస్ విత్ ఆల్ దేర్ లాంగ్వేజ్ అండ్ అప్రోచ్ అదంతా టెక్నిక్స్ పిఆర్ జాబ్ మార్కెటింగ్ జాబ్ తో దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ సో దీస్ పీపుల్ హ్యావ్ గాట్ సో వీ ఎయిమ్ మై ఎయిమ్ ఈజ్ టు గో టు దెమ్ అండ్ ఇన్ఫ్యూజ్ ఎ కైండ్ ఆఫ్ సి ఆఫ్టర్ ఆల్ ఆర్ట్ డజంట్ బిలాంగ్ టు ఎనీ రిచ్ ఆర్ పూర్ ఆర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆర్ రీజన్ రిలీజన్ ఆర్ట్ ఈస్ హ్యూమన్ దిస్ థింగ్ ఎనీ హ్యూమన్ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఎక్సెల్ సో ఆ విధంగా నాది కాలేజ్ స్కూల్కి వెళ్ళి నేను అయిన తర్వాత దెన్ రాజన్ సార్ హెస్ బికమ్ ఎ వెరీ దిస్ థింగ్ టు మీ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్ ఫోటోగ్రఫీ దేర్ ఇట్సెల్ఫ్ ఫ్యూ బ్యాచెస్ ఎస్ దీని గురించి ఇంకా మాట్లాడదాం అండ్ అట్ ది సేమ్ టైమ్ దాని తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ విలన్ ఎట్లా ఏంట్రు అది కూడా మాట్లాడదాం బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇట్లా వచ్చేస్తాం మీరు స్టే ట్యూన్ అవుతారు అట్లనే వెల్కమ్ బ్యాక్ మేము మాత్రం బ్రేక్లో కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం యాక్చువల్గా బ్రేక్లో నుంచి వెల్కమ్ బ్యాక్ చెప్పడానికి ఒక నిమిషం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే సార్ నాకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పినారు ఫోటోగ్రఫీ అర్థం ఏంటిదో తెలుసా అని దాని అర్థం చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు మరి మీకు కూడా తెలవాలి కదా సార్ ప్లీజ్ సి ఫోటోగ్రఫీ ఈజ్ బేసికలీ సోర్స్ ఈజ్ లైట్ అండి ఫర్ ఫోటోగ్రఫీ ఆల్సో లైట్ ఫోటోగ్రఫీ మీన్స్ ఫోటో మీన్స్ లైట్ గ్రఫీ మీన్స్ రైటింగ్ ఫోటోగ్రఫీ ఇస్ రైటింగ్ విత్ ది లైట్ ఓ అందుకోసమే మనం చెట్లది ఫోటోసింథసిస్ అంటాం ఎందుకు అని అంటే ఇట్ టేక్స్ లైట్ ట్రూ ఇట్ టేక్స్ లైట్ దాని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది కింద సాయిల్ నుంచి వచ్చిన న్యూట్రిషన్తో సో దట్ ఈస్ వై దట్ ఈస్ కాల్డ్ అస్ ఫోటోసింథసిస్ గ్రఫీ రైటింగ్ ఇస్ గ్రఫీ ఫోటోగ్రఫీ దిస్ ఫోటోగ్రఫీ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ 19th ఆగస్ట్ యాజ్ ఎ వరల్డ్ ఫోటోగ్రఫీ డే 19th August. Every year, all over the world. ఏమైందంటే 1839లో ఏ ఫ్రెంచ్ సైంటిస్ట్ కాల్డ్ లూయిస్ డాగ్రే హీ హెస్ ఇన్వెంటెడ్ ఫోటోగ్రఫీ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్ లైట్ చిమ్నీ అండ్ వాల్ దట్స్ ఆల్ పైనుంచి సన్ లైట్ పడుతుంది కదా చిమ్నీలకి వచ్చి ఇమేజ్ ఫామ్ అయింది గోడ మీద అయితే ఏమైందంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ దట్ వాజ్ ద ఫస్ట్ ఇమేజ్ మేడ్ బై ద లైట్ వరల్డ్ ఫోటోగ్రఫీ స్టార్టింగ్ డే దట్ ఈస్ 1839 సో లూయిస్ డాగ్రే సో డాగ్రే గారు చేసింది కాబట్టి దాన్ని డాగ్రే టైప్ అన్నారు సో దెన్ ఫ్రెంచ్ గవర్నమెంట్ బాట్ దట్ ప్రాసెస్ అండ్ గిఫ్టెడ్ ఇట్ టు ద వరల్డ్ సో ఫ్రమ్ దట్ డే 19th August హెస్ బికమ్ ఎ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ సెలబ్రేట్ దట్ యాజ్ అ వరల్డ్ ఫోటోగ్రఫీ డే మనం కూడా ఇడ మన గవర్నమెంట్ కూడా కాంటెస్ట్ పెడుతుంది 19th August నాడు జర్నలిస్టులకు తర్వాత జనరల్ ఫోటోగ్రాఫర్స్కి అందరికి కూడా ఫోటోగ్రఫీ కాంటెస్ట్ ఆల్ ఓవర్ దిస్ థింగ్ చేస్తారు సో అక్కడ స్టార్ట్ అయింది మాది ఏమైందంటే దెన్ ఐ మనకోటి తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ అని ఉందండి సో అది బేసికలీ ఏంటంటే స్పాన్సర్డ్ బై ది గవర్నమెంట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసి పెట్టింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫోటోగ్రఫీని ప్రతి రూరల్ ఏరియాలో డెవలప్ చేయాలని దీనికి ఆద్యుడు ఎవరంటే డాక్టర్ ఎన్ భగవన్ దాస్ గారని ఈ వాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఈ పెద్ద ఫోటోగ్రాఫర్ ఆయన కూడా 1973లో స్టార్ట్ చేశారు సో నేను రాజన్ బాబు గారి దగ్గర చదువుతున్నప్పుడు దెన్ భగవన్ దాస్ గారు బెంగళూరు వెళ్ళే ముందు దెన్ దే హ్యావ్ ఇంట్రెస్టెడ్ దట్ జాబ్ టు మీ టు క్యారీ ఆన్ సో ఐ ప్రమోటెడ్ అరౌండ్ 40-60 కెమెరా క్లబ్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దట్ టైమ్ దెన్ స్టార్టెడ్ డూయింగ్ ద ఫోటోగ్రఫీ యాజ్ ఏ వీ ఆల్ వర్క్ ఫ్రీ ఫర్ దాట్ వేర్ ఎవర్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ వీ గో అండ్ టీచ్ దెమ్ ఫోటోగ్రఫీ అండ్ అదొక సోషల్ ఆబ్లిగేషన్ కింద పెట్టుకుందాం మనం ప్రమోటింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ సో వెనుక ఏమైందంటే మేము ఫోటోగ్రఫీ వచ్చినప్పుడు ఫీల్డ్లకు దీస్ పెయింటర్స్ యాక్చువల్లీ దిస్ ఈస్ ఆఫ్ షూట్ ఆఫ్ పెయింటింగ్ కదా అప్పుడు పెయింట్ చేసేవాళ్ళు ఫోటోగ్రఫీ వచ్చినప్పుడు మేము మోస్ట్ ఆఫ్ ద పెయింటర్స్ ఏం చేసిందంటే దీన్ని ఒక పెద్ద భూతంలాగా చేసి అరే మాది అయిపోయింది ఖతం అయిపోయింది దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ ఓవర్ అని వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని ఇట్స్ నాట్ ఏ ఆర్ట్ యార్ ఇట్ ఈస్ ఓన్లీ టెక్నిక్ కెమికల్ ప్రాసెస్ ఫిజిక్స్ అండ్ కెమికల్స్ కదా యూజ్ చేసేది దీన్ని పెద్ద కొట్టేసిండ్రు తర్వాత చాలా మంది ఫోటోగ్రాఫర్స్ లెజెండ్స్ వర్క్డ్ డే అండ్ నైట్ బట్ వెరాజ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇప్పటికీ అట్లా ఎవరైనా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే సీరియస్లీ లేదు
అది ఒక ఆర్టే, ఇది ఒక ఆర్టే, బికాజ్ దేని న్యాచురాలిటీ దానికి ఉంది. ఫోటోకి ఉన్నది ఉన్నట్టు చూపించే కెపాసిటీ ఉంటే ఉన్నదాన్ని ఉన్నదానికన్నా కూడా బ్లాక్ అండ్ వైట్లో అందంగా చూపించే కెపాసిటీ ఓ పెయింటర్ది. అంటే బ్లాక్ అండ్ వైట్లో చూపించవచ్చు, కలర్స్లో చూపించవచ్చు, నిజంగా నేను ఉన్నదానికన్నా అందంగా నా ఫోటోలో ఉంటానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఆ విషయం చెప్పాలి కదా అందుకోసం. బట్ ఎస్, ఎవరి ఆర్ట్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, దేన్ని భూతంలాగా చూసేది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ దీస్ డేస్ నిజంగా. అండ్ ఫోటోగ్రఫీ తర్వాత మెల్లమెల్లగా ఫోటోగ్రఫీ ఇప్పటికి మీరు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు దానిపైన. దట్ ఈస్ మై ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ దెన్ ఐ డూ కంటిన్యూ యాజ్ ఫోటోగ్రఫీ బికాజ్ ఐ రెగ్యులర్లీ కండక్ట్ మై వర్క్ షాప్స్. యాక్చువల్గా కొన్ని ఫొటోస్ తీసినప్పుడు, ఇప్పుడు తుమ్మిరి నేనే, నాకు నేనేం ఫోటోగ్రాఫర్ని కాదు, అప్పుడప్పుడు ఏదో ఫొటోస్ నేను తీసినప్పుడు బా ఇంత అద్భుతంగా తీసినానా నేను ఫోటో అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ దట్, అంటే ఈ ఫోటో నేనే తీసినానా అన్న డౌట్ వస్తుంది నాకు. బట్ అట్లనే ఫోటోగ్రాఫర్స్కి వాళ్ళు రెగ్యులర్గా తీసే ఫొటోస్ ఒక్కొక్క ఎత్తు అయితే ఒక్క ఫోటో మాత్రం మనసులో ఎప్పుడు ఉండిపోతుంది, బా ఎంత బాగా వచ్చింది ఈ ఫోటో, ఈ ఫోటో మళ్ళీ ఇట్లా రావాలంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పడుతుందేమో. ఎందుకంటే అన్నీ సహకరించాలి, బయట నేచర్లో తీసుకునే ఫొటోస్, అటు లైటు, అట్ ది సేమ్ టైం ఆ లొకేషను, ఆ లొకేషన్లో ఇంకేదైనా ఇన్వాల్వ్ ఉంటే వాటర్ కానీ బర్డ్ కానీ అవన్నీ కూడా అన్ని ఇంటర్లింక్స్ ఉంటాయి. సో అట్లా మిమ్మల్ని సాటిస్ఫై చేసిన ఫోటో ఏదైనా ఉందా మీరు తీసిన దాంట్లో? చాలా ఉన్నాయండి, సో మెనీ ఫోటోగ్రాఫ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ. బేసికలీ ఐ వర్క్డ్ అబౌట్ 10 ఇయర్స్ ఇన్ ది అరకు వ్యాలీ విత్ ట్రైబ్స్ విత్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో. దాంతోనే నాకు ఆనర్స్ వచ్చింది, ఆర్పిఎస్ ఆనర్స్, ఫెలోషిప్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ వచ్చింది. ఫర్ మై సర్వీసెస్ టు ద ప్రమోషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ నాకు అసోసియేట్షిప్ ఫ్రమ్ ద ఇండియా ఇండోనేషియా ఫోటోగ్రఫీ కౌన్సిల్ వాళ్ళు నాకు ఇచ్చారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఫోటోగ్రఫీలో బికాస్ ఆఫ్ మై సర్వీసెస్ టు ద ఫోటోగ్రఫీ. సో చాలా ఇన్సిడెంట్లో మేము వన్ ఫోటోగ్రాఫ్ విచ్ ఆల్సో ఆంధ్ర బ్యాంక్ అయిన తర్వాత మెయిన్ హాల్లో పెట్టారు, వెరీ బిగ్ ఫోటోగ్రాఫ్. దట్ ఫోటోగ్రాఫ్ దట్ వాజ్ ఎ ఓల్డ్ లేడీ విత్ చైల్డ్ మనమరాలు, విత్ టుక్ ఇన్ దిస్ థింగ్ అండ్ అరకు వ్యాలీలో తీసింది అది. ఆ పిక్చర్ ద నేమే డిస్టర్బ్డ్, ద టైటిల్ ఆఫ్ ద పిక్చర్ ఈస్ డిస్టర్బ్డ్. వై సో? బికాస్ మేము ఒక విత్ మై స్టూడెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు రూరల్, చాలా డీప్గా అరకు వ్యాలీలో పోయినాం. బట్ ఇప్పుడు ఆమె ముసలామె మనమరాలు ఎత్తుకొని కింద కూర్చుంది ఒక చూరు కింద. దెన్ ఫస్ట్ నేను పోయి ఐ స్టార్ట్ టేకింగ్, ఐ ఫినిష్డ్ మై 36 ఫ్రేమ్స్ ఇన్ దిస్ థింగ్. దెన్ ది స్టూడెంట్స్ స్టార్టెడ్ కమింగ్. సడన్లీ మమ్మల్ని ఫస్ట్ టైం ఆమె అవుట్ సైడ్ వరల్డ్ చూస్తుంది. చూసే వరకు ఏమైంది, సడన్లీ వీళ్ళని చూసే వరకు షీ స్టార్టెడ్ క్రయింగ్, ద ఓల్డ్ లేడీ, షీఈస్ క్లోజ్ టు 100 ఇయర్స్ ఆర్ సంథింగ్, 90-95 ఇయర్స్. సో ఆ కింద కూర్చున్న నుంచి లేసేంత వరకు షూట్ చేసిన పిక్చర్లో ఐ సెలెక్టెడ్ వన్ and named it as disturbed because she is disturbed by the invasion of new people byte kelochnal. So that brought me around 60 national international awards. Wonderful. Including the famous Ballantine international award for me, that oh, particular picture. Sir, that picture was displayed in my head office for years in the main hall. Ippudu ganpistada maaku ippudu teesesin because they renovated take out. Okay. But this picture was Sanjeev Reddy garani IAS officer. He was a rural development commissioner in Delhi. So he came to the bank one day. Adjusha ayana em chesindu, he ordered the big frame akada ayana Delhi lo office kenka pettichindu annat. So that picture was always close to my heart. Super. Chusindra itlanti vishayanni telusukonekane nenu adigina, atlanti picture edaina unda ani. అండ్ ఎస్, ఫోటోగ్రఫీ గురించి మనం అప్పటి నుంచి దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఎస్, మళ్ళీ మాట్లాడదాం ఫోటోగ్రఫీ గురించి. తిట్టుకోవద్దు, ఫోటోగ్రాఫర్స్ చాలామంది చూసి తీసుకుంటుంటారు నన్ను ఈమె టాపిక్ డైవర్ట్ చేస్తుందని. బట్ ఎస్, సార్కి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడినాయి కాబట్టి ఐ హ్యావ్ టు. అండ్ ఈ విలన్ ఎక్కడి నుంచి వచ్చింది బయట ఆల్ ఆఫ్ ది సడన్? దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రఫీ అండి. ఓ, ఎట్లా అంటే, ఏమైందంటే, మన నితిన్ ఉన్నారు కదండి, హీరో నితిన్ గారి ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు ఈజ్ మై ఫ్రెండ్, ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ మై ఫ్రెండ్. అండ్ ఆల్సో ఏమైందంటే, అప్పుడు తేజ గారు ఒక సినిమా తీస్తున్నారు, నితిన్ పోర్ట్ఫోలియో చేయాలి. ఓకే, పోర్ట్ఫోలియో చేయాలి నితిన్ పోర్ట్ఫోలియో. యాక్చువల్లీ తేజ గారి దగ్గర మంచి కెమెరామెన్ ఉన్నాడు, కానీ సుధాకర్ రెడ్డి సెట్ మై ఫ్రెండ్ విల్ డూ అంటే నితిన్ పిక్చర్స్ నేను తీసినప్పుడు పోర్ట్ఫోలియో చేసిన. సో అట్లే ఇంకా కొంత హీరోయిన్ కూడా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేస్తుంటే ఆయన వాళ్ళని కూడా పంపితే వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా తీసిన తర్వాత సరే తేజ గారికి నచ్చింది. అయితే అప్పుడు తను ఏం చేస్తున్నాడు, ఒక కొత్త సినిమా విత్ కొత్త వాళ్ళతో ఈజ్ ప్లానింగ్ ఒక పిక్చర్ కొత్త వాళ్ళతో, జై
జై. సో సడన్లీ ఎందుకో నన్ను చూసి, అదేంటి స్మాల్ కెమెరా యూఆర్ హోల్డింగ్ అండ్ దెన్ వై కాంట్ యూ బిహైండ్ కెమెరా, ఐ థింక్ యూ కెన్. సో ఫస్ట్ టైం నేను ఇన్నేళ్ళు ఫిలిం అంటే ఇంట్రెస్ట్ అదంతా ఉంది, ఫస్ట్ ఫిల్మ్ జై వాస్. కానీ అందులో యాక్టింగ్ చూస్తే ఫస్ట్ ఫిల్మ్ లాగా అనిపించారు మాకు, అంటే బికాస్ ఐ వాజ్ ఎ ఫోటోగ్రాఫర్ కదండి, రిలేషన్ విత్ ద పీపుల్ ఈజీ కదా. ఒక ఫోటోగ్రాఫర్ అయినందుకు నాకేంటంటే ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్. ఏది నేను ఏది నేను కాలేజీలో కూడా ఏమి యాక్టింగ్ చేయలేదు, తర్వాత ఈ పరిషత్లు డ్రామా ఈ తెలంగాణలో అప్పుడు ఈ డ్రామా థియేటర్ కూడా లేదు అప్పుడు, బికాస్ మోస్ట్ ఆఫ్ వీళ్ళందరూ థియేటర్లకు వెళ్ళి పరిషత్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, బట్ ఐ నెవర్ హ్యాడ్. సో యాక్చువల్లీ అడిగిండు ఆయన రామ్ కాస్టింగ్ డైరెక్టర్ అడిగిండు, సార్ మిమ్మల్ని సెలెక్ట్ చేసిండు తేజ గారు, ఈ ఎందుకు సెలెక్ట్ చేసిండు, ఎందుకు యాక్టింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ మీరు అన్నాడు. సరే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే దాంట్లో ఏం లేదు, ఒక హ్యూమన్ బీయింగ్ వాంటెడ్ టు ఎమోషన్స్ చూపెట్టాలనుకుంటాడు. సపోజ్ నేను ఊకే ఏడవాలనుకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, అరవాలంటే ఎవరు యాక్సెప్ట్, ఇచ్చోడు అనుకుంటారు. అదే నాకు నాకు ఒకవేళ సపోజ్ ఒక రోల్ వచ్చింది అనుకో, అందులో ఇఫ్ ఐ వాంట్ టు యాక్ట్ లైక్ ఏ సైకిక్ అ మ్యాడ్ మ్యాన్, ఆల్ మై ఎమోషన్స్ విల్ కమ్ అవుట్ ఇన్ దాట్, అదో సాటిస్ఫాక్షన్ అక్కడ వస్తుంది. నేను ఏడు వాళ్ళను దిల్ కోల్కే రో సక్తే దిల్ కోల్కే హస్ సక్తే ఎంకరేజ్ అట్ ది సేమ్ టైం దే విల్ అప్రిషియేట్ ట్రూ. నిజంగా నా ఎమోషన్ ఇప్పుడు నేను ప్రాపర్ గా చూపెడితే అరే క్యా యాక్టింగ్ కరా రే అన్న ఫీలింగ్ జనాలకు వస్తుంది. అండ్ జైలో మీరు నేను పాకిస్తాన్ టెర్రరిస్ట్, yes అజీ యు హావ్ సీన్ దట్ ఫిల్మ్, yes 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 ఇట్ ఇట్ వాస్ సో ట్రెమెండస్లీ డన్ కట్, అన్ఫార్చునేట్లీ ఫిల్మ్ డిడ్ నాట్ డు వెల్, అయితే ఆ సినిమా ద స్టోరీ వాస్ గుడ్, స్టోరీ వాస్ గుడ్ అండ్ సాంగ్స్ వర్ గుడ్. అయితే ఆ సినిమా మన వీళ్ళు చూసారు ఎవరు, రాజమౌళి గారు చూసాడు, చూసి దెన్ ఈ కాల్ మీ, దిస్ ఆల్ హ్యాపెండ్ నేను ఎవర్ వెంట్ అరౌండ్ ప్రొడక్షన్ ఆఫీస్ ఎప్పుడు పోలే, నేను నా ఫోటోగ్రఫీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ అవుతుంది అనే వరకు రాజమౌళి గారు పిలిచి ఒక రోల్ ఉందండి 2 డేస్ రోల్, కానీ ఇట్స్ అ వెరీ గుడ్ రోల్ మీరు చేయండి అన్నారు. దెన్ ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్ అన్నాను, బికాస్ దట్స్ ద సెకండ్ ఫిలిం పెద్ద, ఐ నో చాయిస్ ఫర్ మీ, ఐ సెడ్ ఓకే గో హెడ్ డూ ఇట్. అందులో ఫస్ట్ సీన్ నా మీద అన్నట్టు, అది మీరు భిక్షు యాదవ్ అని మెయిన్ ప్రదీప్ రావత్ వాళ్ళ బ్రదర్, ఆ రోల్ కింద పడి చనిపోయాడు. ఇట్ వాస్ సో పాపులర్ అయింది ఆ సీన్, ఓన్లీ 2 డేస్ షూట్ అంతే, 2 డేస్ షూట్ వెరీ క్యాచి అండ్ దట్ పర్టికులర్ బ్రాట్ లాట్ ఆఫ్ నేమ్ టు మీ, యూనో నారాయణ యాదవ్ రోల్. అయితే ఆ ఫస్ట్ సీను ఈజ్ ఎ కనెక్షన్ టు ద హోల్ స్టోరీ. అయితే చాలా మంది థియేటర్లకు పోయే లోపల అది అయిపోతుండే, అయితే ఒక 1 మంత్ దాన్ని ప్రమోలో ఆ సీన్ వేసేవాళ్ళు. చాలా మంది సినిమాలు అరేంద్ర ఈయన ఎప్పుడు కనబడలేదు సినిమాలు అని మళ్ళీ చూడనికపోయినరు. సో ఆ విధంగా దట్ వాజ్ బ్రాట్ నేమ్. బట్ ఆఫ్టర్ దట్ ఆఫ్ కోర్స్ పోసాని గారు నన్ను పిలిచి ఆపరేషన్ దుర్యోధన మెయిన్ రోల్ మెయిన్ విలన్, ఇండస్ట్రీలో దట్ వాజ్ మై ఎంట్రీ అండ్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి, దట్ హెస్ బికమ్ మై నెక్స్ట్ ప్యాషన్. ఐ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఎవర్ స్మాల్ రోల్స్ ఐ గెట్. సో దట్ ఈస్ అట్లా. తెలుగులో ఎన్ని సినిమాలు చేశారు సార్? అరౌండ్ 40 పిక్చర్స్ నేను చేశానండి. సో మెయిన్ విలన్ గా మాత్రం ఆపరేషన్ దుర్యోధన, ఆపరేషన్ దుర్యోధన అండ్ మనోడు అనే ఒక సినిమా, ప్రియదర్శన్ రామరెడ్డి గారు డైరెక్షన్ చేసిన మనోడు. వెరీ నైస్. అండ్ మీరు బాలీవుడ్ లో కూడా కొన్ని, నేను హావ్ డన్ 1 ఫిలిం అండి, దట్ ఈస్ ఓన్లీ 1 ఫిలిం. ఓకే, యా యష్ రాజ్ ఫిలిమ్స్ ది యునో మన దావతేష్ పరిణీతి చోప్రా అండ్ ఆల్ దట్, దట్ వాస్ ఎ వెరీ గుడ్ రోల్. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ వెరీ హ్యాపీ వెన్ ద అదర్ డే వెన్ ఐఎమ్ డూయింగ్ అరవింద సమేత అండ్ సార్ ద బిగ్ డైరెక్టర్ కాల్ మీ, మిస్టర్ రెడ్డి కమ్ హియర్, ఐ సా యెస్టర్డే యువర్ ఫిల్మ్, యువర్ డన్ వెరీ గుడ్ జాబ్. ఎవరు మన వీరండి అరవింద సమేత డైరెక్టర్ గారు మన, హూ వాస్ హి, ఓ మై గాడ్ నాకు గుర్తుకు రావట్లేదు, త్రివిక్రమ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. దెన్ ఎవ్రీ యూనిట్ సెడ్ అరే వాట్ ఈస్ దిస్ మ్యాన్, ఈస్ కాలింగ్ ఎ స్మాల్ టైమ్ యాక్టర్ అండ్ టెలింగ్. నేను చూశానండి నిన్న మీ సినిమా, ప్రాబ్లీ యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ టీవీ అబౌట్ ఆల్, సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ దట్ బికాస్ సచ్ ఎ బిగ్ మ్యాన్ టెలింగ్ సమ్ స్మాల్ యాక్టర్. సి యాక్టింగ్లో చాలా ఉందండి, దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ యాక్టింగ్ ఫర్ పీపుల్, న్యూకమర్స్ కూడా ఉంది. కానీ లేకపోతే ఏంటంటే a lot of people think that there are so many things happening in industry, nothing happens, and there are good people, bad people everywhere, you know.
ఏడిపోయినా ఉంటారు సొసైటీలో, బికాజ్ సొసైటీ ఇస్ మేడ్ ఆఫ్ పీపుల్. ఇక దానికి ఒక ఇండస్ట్రీకో దానికో ఆపాదించడం ఏం అవసరం లేదు. సో దట్స్ స్మూత్లీ మై కెరీర్ ఇస్ గోయింగ్. అంతే, అంటే హ్యాపీగా మనం చేసుకుంటూ పోవాల్సింది ఏంది అనేది మనకు క్లారిటీ ఉంటే ఎక్కడున్నా ఒకటే పని అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్లారిటీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. యూ షుడ్ బి క్లారిటీ, నిన్ను నిన్ను లవ్ చేసుకోవాలా, అండ్ యూ షుడ్ బి ప్యూర్ టు యువర్ సెల్ఫ్. అన్లెస్ యూ ప్యూర్ టు యువర్ సెల్ఫ్, యూ కాంట్ టు ప్యూర్ టు ద వరల్డ్. True. Or to anybody. Yes, yes. That's what I strongly believe. So, mottaniki to photography and at the same time, it is cinema, short films, ivi chestune unnaru. Happy ga life ni enjoy chestunnaru meer ee vidhanga. Every minute of this, because aa telisipothundi sir maaku meer enjoy chestunnaru. Every minute of this. Then, mari mee pillalu, mee family. Yeah. Nenu long back in 84, I got married andi. Mm-hmm. And you'll be surprised to know that when I married the girl, I didn't know her caste. You know, people, and my inlal ikkada Telangana la oka type unta reddi pillagadu bank la nangane lakyulu mannu mashnagadu naaku adene. I married at the age of 30. Mm-hmm. Right, and then ante enduku cheptunna ante I never bothered about things much things about all these things. And intaki the arranged marriage la panacha sir. It was my, she is my brother's classmate sister. She was after me, I don't know. Then suddenly this has come, and then I saw, I said, okay, go ahead. Then I asked, who is she and what is she, what is her father, what is her caste and all that. Later on I came to know about this. Very nice. But went on, we are 36 years, we are into this. Kaadu inta easy oppukunnara meer appude? Oppukunna. నిజంగా సింపుల్ లైఫ్ ఇస్ సో సింపుల్. ఇప్పుడు వరకు అబ్బాయిలు ఎవరైనా ఎవరు అది ఎవరైనా ఉండని వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నేనే ఓ సంవత్సరం 5 సంవత్సరాలు ఎంట పడ్డ తర్వాత ఓకే అయిపోయింది పెళ్లి చేసుకున్నామని చెప్పిన వాళ్ళని చాలా మందిని చూసిన నేను. బట్ వేరే మీ స్టోరీకి వచ్చేసరికి ఆమె నా వెనకాల పడ్డది, తర్వాత ఆమె ఇట్లా చెప్పింది నేను ఓకే అన్న పెళ్లి అయిపోయింది. అప్పటికే మనకు మనం వీ వర్క్ ఇన్ ద 30 ఇయర్స్ అండి. సి యు హావ్ సీన్ ఎన్ వరల్డ్. యు ఆర్ నాట్ ఇన్ టు ఏ స్టేజ్ వేర్ యు నో ఇట్ ఇస్ ఏదో అది కాకుండా ఆల్రెడీ యూ మెచ్యూర్డ్ అండ్ దెన్ యూ నో ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అందుకే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మ్యారేజ్లు నన్ను అడిగితే మాత్రం ఎవరైనా కానీ ఇట్ షుడ్ బి ఆఫ్టర్ 25-26 మ్యారేజ్ చేసుకోవాలండి. దేర్ ఇస్ నథింగ్ లైక్ 18 love 19 love. దీస్ ఆర్ ఆల్ దేర్, ఐ డోంట్ లవ్ లవ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ లవ్ కన్, బట్ వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ యూ? Why per sir, love is there everywhere. Love is till end, you love is there. Yes. You love everything in the world, you love. Yes. Everybody. Yes. You meet so many beautiful people, everybody is beautiful. Yeah. You love everybody. Yeah. Kani but emaindante you make yourself first and then grow. First of all you want to never grow and you want to make yourself. True. సో యాక్చువల్గా ఇది నిజంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మనం జనరల్గా ఇలాంటి విషయాలని మాట్లాడడం ఇష్టపడ్డము, బట్ చూసేవాళ్ళందరూ ఎవరు చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా ఐ లవ్ నా గర్ల్ ఫ్రెండ్, లవ్ నా గర్ల్ ఫ్రెండ్, వాట్ గర్ల్ ఫ్రెండ్, వాట్ లవ్. ఫస్ట్ నిన్ను నువ్వు పోషించుకునే కెపాసిటీ నీకు లేనప్పుడు నీకు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చే? అది దీని గురించి మనం మాట్లాడుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. లెట్ మీ టేక్ షార్ట్ బ్రేక్, విల్ జస్ట్ బి బ్యాక్. వెల్కమ్ బ్యాక్. ఎస్, ఇప్పుడు మళ్ళీ చాలా ముచ్చట్టు మాట్లాడుకోబోతున్నాం. ఇందాక చెప్పినట్టుగా అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోరి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ లవ్. ఎస్, వి యాక్సెప్ట్ మీరు అన్నట్టు కానీ లవ్ అనేది అంతటా ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ దాన్ని ఏ విధంగా చూపించాలి, ఎప్పుడు చూపించాలి, ఎవరిపైన చూపించాలి, ఎట్లా చూపించాలి, ఇవన్నీ తెలుసు. ఎంత చూపించాలి? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎంత చూపించాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత చూపిస్తే దట్ ఈస్ ప్యూర్ లవ్. వెరీ నైస్. సో మరి అట్లా మీ పిల్ల అయిపోయింది, మీ పిల్లల గురించి చెప్పలేదు సార్ నాకు. ఐ హావ్ ఎ డాటర్ అండి, షీ మై డాటర్ అండ్ దెన్ ఐ హావ్ ఎ సన్. మై డాటర్ మ్యారీడ్, షీ మ్యారీడ్ ఇన్ అమెరికన్. షీ వర్క్స్ ఇన్ కేపిఎంజి షికాగో అండ్ షీ హాజ్ ఎ సన్ ఆల్సో. సో అక్కడనే వాళ్ళిగా వాళ్ళు అక్కడే ఉంటారు. అండ్ మై సన్ ఈజ్ here only, but he runs a company called Dabaki, which takes people from all over the world. Mm-hmm. Artists, different annatu, painters, dancers, musicians. Wonderful. Photographers. So koncham meed vachesindi. Yeah, totally he is into this. Totally, yes. He takes to the exotic places like Vietnam, Peru, Cambodia. ఇంతకి ఈ దబాకి అన్నదానికి దబాకి మీనింగ్ ఏంటంటే ద 3 వర్డ్స్ యు నో
దా బా కి. ద మీన్స్ హూ ఆర్ యూ, బా మీన్స్ ఫ్రమ్ వేర్ యు ఆర్, వాట్ యు ఆర్. ఇది ఏ లాంగ్వేజ్ సార్? మూడు లాంగ్వేజ్, జాపనీస్, ఫ్రెంచ్ అండ్ చైనీస్ అనుకుంటా. వావ్. బట్ ఇన్ హిస్ వెబ్సైట్ ఐ సా దట్. సో అంటే టు ఏ కైండ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ వాట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ ఇస్ యు ఆర్ ఏ యాంకర్ అండ్ యాక్టర్ అండ్ దిస్ థింగ్ బట్ యూ హ్యావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ ఇండియా. మీ తెలంగాణలో ఉన్నది మొత్తం, మీ కల్చర్ మీ హెరిటేజ్ అంతా మీకున్నది. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇన్ టు ఈజిప్ట్ లేకుంటే కంబోడియా తీసుకుపోతే యూ విల్ లెర్న్ దేర్ కల్చర్ అండ్ కమ్ బ్యాక్ అండ్ షో కేస్ దిస్. అంటే ఇగ్నైటింగ్ మచ్ మోర్ ఫ్రమ్ యూ. ఈ హాజ్ కలెక్టెడ్ పీపుల్, ఈ స్పాన్సరర్స్ ఈ విల్ గెట్ ఇట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ విల్ గెట్ దీస్ పీపుల్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. హీ కోఆర్డినేట్స్ అండ్ ఈ మెంటార్స్ దోస్ పీపుల్. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ వాట్ యూ కాల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ కల్చర్ ఫోటోగ్రాఫర్. ఈ హిమ్సెల్ఫ్ కాల్డ్ కల్చరల్ ఫోటోగ్రాఫర్. వెరీ నైస్. సో ఈ ఈజ్ ఇన్ టు దట్ నౌ. ఈజ్ ఇన్ హైదరాబాద్ బేస్డ్. సో టూ కిడ్స్. వెరీ నైస్. సో మై వైఫ్, మీ. సో హ్యాపీ, చాలా హ్యాపీ లైఫ్. చాలా హ్యాపీ సిన్స్ ఐ లవ్ నేచర్. అచ్చా, వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ. చెప్పండి. ఐ హావ్ డన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ రాక్స్, దక్కన్ రాక్స్ అండి. మై కాఫీ టేబుల్ బుక్ ఈస్ కమింగ్ నౌ. దక్కన్ రాక్స్ అంటే మీకు తెలిసింది వచ్చి దక్కన్ ప్లాటూలో, ఎస్పెషలీ హైదరాబాద్ అరౌండ్ తెలంగాణ అండ్ పార్ట్ ఆఫ్ మైసూర్లో ది బ్యాలెన్సింగ్ రాక్స్ ఉన్నాయి అన్నట్టు. దక్కన్ రాక్స్ అని ద వెరీ ఫేమస్ రాక్స్. 2500 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్స్ అవి. మీరు గమనించిండొచ్చు, మీరు రాక్ బ్యాలెన్సింగ్ రాక్స్ గాడ్ మేడ్ స్కల్ప్చర్స్. ఓ మై గాడ్, దే ఆర్ సో బ్యూటిఫుల్ థింగ్స్. సో చిన్నప్పటి సంది మా ఊర్లో ఉన్నాయి ఇవి. నేను అది మైండ్లో ఉండి నేను ఐ వర్క్డ్ ఆన్ దెమ్ ఫర్ అబౌట్ 6 ఇయర్స్ అండి. సో దాంట్లో స్పెషాలిటీ ఏమన్నా చెప్పాల్సింది కంపల్సరీ, ఇది అందరికి తెలియాలి. యా, కంపల్సరీ తెలియాల్సింది ఏంటంటే ఎ ట్రీ కెన్ బి కట్ అండ్ కెన్ గ్రో అగైన్ బట్ ఎ రాక్ వన్స్ కట్ కెనాట్ గ్రో. యా, రాక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. వన్స్ దే ఆర్ కట్, రిమూవ్డ్ ఆర్ క్వారీడ్ ద రాక్ డిసప్పియర్డ్ ఫర్ ఎవర్ ఇన్ ద వరల్డ్. అండ్ దట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద వరల్డ్. సో మెనీ క్రీచర్స్ లివ్ ఆన్ రాక్స్, రాక్ క్రెవేసెస్లో. అండ్ రాక్స్ వెన్ కట్ ఓపెన్ విల్ రేడియేట్ రేస్ విచ్ ఆర్ క్యాన్సరస్. బికాస్ ఎ రాక్ విచ్ ఇస్ దేర్ ఫ్రమ్ 2000 మిలియన్ అంటే ఎన్నో లేయర్స్ ఆఫ్ అయ్యి ఆ రేస్ను బయటకు రానియదు. సో మీరు గమనిస్తే ఈ రాక్స్ కొట్టే ఒడ్డరి వాళ్ళు ఉన్నారు కదా, దే ఆర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్. దెన్ దే బ్రేక్ ఓపెన్ రాక్స్. రాక్ అనేది నేచర్ నుంచి కొన్ని ఇంప్యూరిటీస్ని తీసుకొని ఒక ముద్దగా ఫామ్ అయిపోతుంది మెల్లమెల్లగా. అట్లా కాదండి. లేదు, ఆల్ దీస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ద ఎర్త్ క్రక్స్ వాజ్ ఫార్మ్డ్ 2000 మిలియన్ ఇయర్స్ బ్యాక్. ఇట్ ఇస్ రాక్ గ్రో అవడము అదేమి ఉండదండి. రాక్ వాజ్ దేర్ అండ్ దట్ ఈస్ దేర్. ఓకే, బికాస్ ఆఫ్ నేచర్ ఇట్ మే ఇరోడ్ అండ్ డూ అండ్ బికమ్ స్మాల్ బట్ ఇట్ కెనాట్ గ్రో. పీపుల్ మిత్ ఏంటంటే అరే రాకు పెరుగుతుంది అంట. నో, రాకు పెరగదు. రాక్ ఏం పెరగదు. రాకు ఉన్న రాకు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే వారకు ఎండ. మనం పగలగొట్టి మనం వేరే యూజ్ చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తున్నామంటే బ్రేక్ చేసి డెవలప్మెంట్ ప్రాసెస్కు అన్నిటి యూజ్ చేస్తున్నాం. సో బట్ దేర్ ఈస్ ఎ సొసైటీ కాల్డ్ సొసైటీ టు సేవ్ రాక్స్ అనేది ఉంది ఇక్కడ హైదరాబాద్లో, ఫర్ విచ్ ఐఎమ్ ఆల్సో very active member. Very nice. we are working to save these rocks scapes. So ma prayatnam valla vala ma society prayatnam valla chaala rock no heritage rocks in the government declare chesindi. So nobody can touch those rocks. Meer for example nenu oka 1500 rock sites ni shoot chestanandi. Andulo ippudu 50% levu poyini. నా దగ్గర ఉన్నదే అదొక పెద్ద హెరిటేజ్ అనుకోండి. ఓ మై గాడ్. ద రాక్స్ ఆర్ సచ్ ఇంపార్టెంట్. సో నేనేం చేసిన అంటే ఈ రాక్స్తో ఉన్నందుకు నేను ఐ హావ్ గాట్ మై విలేజ్ జమిలాపేట అని ఇక్కడ గట్కేశ్వర్ దాటినాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఐ బిల్ట్ ఏ కాటేజ్ ఇన్ మై ఫార్మ్ ఎంటైర్లీ విత్ ద రాక్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నేచర్. మా ఊర్లో దొరికే రాక్సే, బయటకి వెళ్ళి ఏం తెలియదు. సిమెంట్ కూడా అన్ని రాక్స్ తెచ్చేసి ఐ బిల్ట్ మై. చాలా చల్లగా ఉంటుందా సార్? ఫుల్ మీకు అసలు యూ కాంట్ సీ ద స్కై. అన్ని చెట్లు పెట్టినాడు. వావ్, చాలా చాలా చల్లగా ఉంటుంది. మీరు యూ మస్ట్ విజిట్
అండ్ మేక్ ఏ యువర్ ఇంటర్వ్యూస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద వెబ్ సిరీస్ మోస్ట్ ఆఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ షార్ట్ ఫిల్మ్స్ దే డూ ఇట్ దేర్ దే డూ ఇట్ దేర్ వండర్ఫుల్ అయితే తప్పకుండా వస్తాం సార్ అండ్ మీరు గ్యారెంటీ రండి మీకు మంచి మొత్తం అన్ని కెమెరాలు పట్టుకొచ్చి మొత్తం షూట్ చేసి మా వాళ్ళకి కూడా చూపిస్తాం జపనీస్ టీవీ వాళ్ళు కూడా వచ్చినారు దే కేమ్ అండ్ దెన్ దే షాట్ దేర్ వన్ ఆఫ్ దేర్ ఎపిసోడ్స్ దేర్ ఇది ఎక్కడి నుంచి అని ఇన్స్పైర్ అయ్యి చేసినరా లేకపోతే దిస్ ఇస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ నేచర్ ఏనండి వావ్ నథింగ్ బట్ నోవేర్ the world over I'm telling you whoever done great things right from scientists but why only deccan rocks deccan rocks are unique concentrate. in the world how nowhere because of the balancing structures acha inke ekkada manaki ilante ikkada meek india la meek deccan rocks only deccan plateau lane untayi deccan plateau is consisting telangana part of mysore state as only this place nowhere else in the world wow దట్ ఇస్ చాలా మందికి తెలియదు యాక్చువల్లీ అయ్యో దక్కన్ రాక్స్ జనరల్ గా అనుకుంటాం ఎక్కడైనా కనిపిస్తుంది మీరు గో టు గూగుల్ గో టు ఎనీ దిస్ థింగ్ దక్కన్ రాక్స్ ఆర్ ఫేమస్ ఓన్లీ యునిక్ టు దిస్ దక్కన్ ప్లాట్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ దిస్ బ్యాలెన్సింగ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ మనకే అండ్ మన రాక్ మన గ్రనైట్ ఈస్ సో ఫేమస్ దిస్ కెన్ విత్ స్టాండ్ ద వెగారీస్ ఆఫ్ ద నేచర్ ఎటువంటి నేచర్ అయినా అందుకే మీకు జ్ఞాపకం ఉండొచ్చు ఈ రాక్స్తో చేసిన గ్రనైట్ని తీసుకుపోయి అమెరికాల చలి ప్రదేశాలలో టెంపుల్స్ కడతారు ఓన్లీ మన రాకే మన గ్రనైటే బికాస్ దిస్ రాక్ హెస్ గట్ దట్ నేచురల్ స్ట్రక్చర్స్ యాక్చువల్గా మనం ఎప్పుడు ఇది అక్కడి నుంచి వచ్చింది అందుకే ఇట్లుంది ఇది ఇక్కడి నుంచి వచ్చింది అందుకే ఇట్లుంది అని మాట్లాడుకుంటూ ఉంటాం మన మన దక్కన్ దక్నీ అంటారు చూసినవా వీఆర్ షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ ద దక్కన్ అందుకే ఇప్పుడు నా మేం వీఆర్ ఇక్కడ ఏడు పాయలను ఒక 150 acres ఉందండి ఆడ గవర్నమెంట్ ల్యాండ్ అందులో బ్యూటిఫుల్ రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇప్పుడు మేమంతా ఏంటంటే గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దాన్ని మనం రాక్ పార్క్ కింద డిక్లేర్ చేద్దాము అదే వేరే కంట్రీల నుంటే అయితే దాన్ని ఎక్కడికి తీసుకుపోదురు అక్కడ పెడదాము మనము అక్కడ ఒక లేక్ పెట్టి వాటర్ కూడా ఉంది మనకు బర్డ్స్ ఇన్వైట్ చేయొచ్చు దాని స్ట్రక్చర్ కూడా చాలా యూనిక్ ఉంటుంది అందరు జనాలు చాలా యూనిక్ ఉంటుంది అన్ఫార్చునేట్లీ అసలు నాకు తను రవి చెప్తే ఐ వుడ్ హావ్ బ్రాట్ దోస్ రాక్ పిక్చర్స్ ఆల్సో యూ కెన్ ఫైండ్ ఇన్ మై వెబ్సైట్ అండ్ ఆల్ దట్ దోస్ రాక్ డెఫినెట్లీ సార్ ఒకవేళ మీ వెబ్సైట్ చెప్పురా ఒకసారి వాళ్ళకి అది ఇకోస్ www.ecos.com ఇకోస్ అంటే నా రాక్ పేరుగా ఇకో ఎందుకంటే నేను రాక్స్ షూట్ చేయడానికి పోయినప్పుడు మార్నింగ్ పోయేవాడిని స్కూటర్ మీద మార్నింగ్ లైట్లో షూట్ చేసి ఆ రాక్స్ కింద పండుకునేవాడిని ఈవినింగ్ లైట్ గురించి మళ్ళీ ఈవినింగ్ లైట్లో షూట్ చేయాలి అయితే కొన్ని రోజుల తర్వాత ఐ స్టార్టెడ్ స్పీకింగ్ విత్ రాక్స్ అండి కెన్ యూ బిలీవ్ దట్ హౌ కమ్ అంత ఎఫినిటీ రాక్స్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ అన్న లెవెల్ ఆ ఫీలింగ్ వచ్చేది నాకు దే యూస్ టు ఎకో మీ ఎకో ఇన్ మై ఇయర్స్ ఏదో అన్టోల్డ్ స్టోరీస్ చెప్తున్నా వీఆర్ ది గార్డియన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఐ గాట్ సో సీన్ వరల్డ్ గోయింగ్ బిహైండ్ మీ ఐ గాట్ సో మెనీ స్టోరీస్ టు టెల్ యూ అన్న ఫీలింగ్ నాకు వచ్చేది వచ్చి నేను మై నేమ్డ్ మై టోటల్ కంపెనీ నేమ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ ఈకోస్ బికాస్ దట్ ఈకోయింగ్ ఇన్ మై మైండ్ వెరీ నైస్ యాక్చువల్లీ ఇక్కడ ఇంకో పాయింట్ని మనం మెన్షన్ చేసుకోవాలి మన పెద్దోళ్ళు మనం ఏదో ఇప్పుడు ఉద్ధరించేస్తుంటామా మన పెద్దోళ్ళు చెప్తుంటారు ఇగో ఇది దేవుడు ఇది దేవుడి స్ట్రక్చర్ దీనికి మనం మొక్కాలి ఈడ ఊసని మనం ధ్యానం చేయాలి మంచిది అని సో మనం దాన్ని వ్యతిరేకిస్తుంటాం ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు ఎందుకు ఈడిని ఎందుకు కూసోవాలి ఆయన ఇంటడా ఇట్లాంటి మాట్లాడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ వెరాజ్ దానికి రాక్కి ఆ కెపాసిటీ ఉంది అంతేకాకుండా అది ఇచ్చే చల్లదనాన్ని ఒక తల్లి కడుపులో బిడ్డకి ఎట్లాంటి టెంపరేచర్ కావాలో అలాంటి టెంపరేచర్ని క్రియేట్ చేయగలుగుతుంది న్యాచురల్గా సో అందుకోసమే చాలామంది రాక్స్ మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తుంటారు శిష్యులు గురువులు వీళ్ళందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ చూసినప్పటికీ మనకు అది బ్రెయిన్లో ఎక్కువ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అన్ని మీ రాక్స్తో మాట్లాడాలన్న ఫీలింగ్ వచ్చింది అంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు నన్ను చాలామంది అన్నారు అరే వాట్ ఈస్ నాన్ సెన్స్ ఐ యూ గో అరౌండ్ రాక్స్ అండ్ షూట్ నేను చెప్పిన డోంట్ వరీ యార్ వెన్ ఐ టేక్ పిక్చర్స్ మై రాక్స్ విల్ స్పీక్ టు యూ Each rock, my rock, started speaking to the people. Yeah. After I made some pictures of the rocks, you know. And I understood the rocks are part of our heritage, and the Deccan rocks. దాన్ని కాపాడాల్సింది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు అందుకే గవర్నమెంట్ కూడా ఆల్సో థింకింగ్ ఇన్ దోస్ లైన్స్ ఇప్పుడు మనం దానికి ఏం స్పెండ్ చేయకుండా మనకు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఏదో తాజ్మహల్ లెవెల్లో ఉండొచ్చు తాజ్మహల్ ఇస్ బిల్డ్ బై హ్యూమన్ బీయింగ్ ద రాక్స్ ఆర్ నేచర్
గాడ్ మేడ్ స్కల్ప్చర్స్. ఎస్ ఎస్, నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ నేచర్. ఆ నేచర్ని ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తుంటారు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంటుంది. కొందరికి చెట్లను కాపాడుకోవాలనిపిస్తుంది, మీలాగా కొందరికి రాక్స్ని కాపాడుకోవాలనిపిస్తుంది, కొంతమందికి మాత్రం అన్ని నాశనం చేయాలనిపిస్తుంది. ప్లీజ్ అట్లా చేయొద్దా, ఇదంతా పక్కకు పెడతా సార్. కమింగ్ బ్యాక్ కొంచెం మళ్ళా మీ అవార్డ్స్ దగ్గరకు వచ్చేస్తే, ఇంత వర్క్ చేసిన తర్వాత ఒక్కదానికి పని చేయలేదు మీరు, వరుసగా బ్యాంకర్ దగ్గర నుంచి మొదలైన మీ సంస్థానం అక్కడి నుంచి అట్లా డిఫరెంట్ 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 పాయలు తీసుకొని వెళ్ళిపోతుంది అట్లా. సో ఆ వర్క్స్ అన్నిటికీ మీకు ఎక్కడ చాలా మనశ్శాంతి కలిగించే అవార్డ్ వచ్చింది? బేసికలీ అవార్డ్స్ కంటే ఎక్కువ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఇన్ ది వరల్డ్ అండి. ఆఫ్ కోర్స్. సీ, ఐ టెల్ యూ, సీ, వెన్ ఐ మేక్ ఎ పిక్చర్, if that picture is emoting me what I wanted to emote, you know, what I want to convey, if that reaches couple of people who reach aithe, that itself is a big award and ippudu awards ante awards as so many things. Maybe kontha pan chesinaka evarikaina gaane in recognition vallaku okato rendo aa samsthana ee samsthana award listayi, iyakapodam anedi raakapodam anedi emundadu untadu. At the end of the day you may get few couple of awards, okay, they can stand behind your name, like, you know, some degrees kind of things. Kani even okettaithe awards raakanta mukhyam kante, unless you are not eligible for that particular art, true eligibility is an award andi. True. You have to create few pictures which can stand like that as a symbols of your emotion. Yes. Danni nalguru are ka picture banaye. Enough, you know. మీరు మాట్లాడకుండా ఏదో ఒక మంచి ఫీలింగ్తోని ఏదో ఒక మంచి ఆలోచనతో తీసిన ఒక ఫోటోని ఎదురుగోలు అర్థం చేసుకోగలుగుతున్నారంటే దాంట్లో ఉన్న సంతోషమే వేరు. యా, అవును. యాక్చువల్గా చాలా వరకు నేను కొంతమంది మాట్లాడుకుంటుంటే ఇన్నప్పుడు నాకు తెలిసింది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను తీసిన ఒక ఫోటోలో నాకు అర్థం కాదు, ఎదురుగోలకు కొన్ని అర్థమవుతుంటాయి. బికాజ్ అది వాళ్ళు చూసే తరీకలో డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా నేను తీసిన ఇంపార్టెన్స్ నాకు తెలియకపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటిది ఏదన్నా జరిగిందా మీరు తీసిన ఫోటోలో మీకు కనిపించింది ఇంకెవరికన్నా కనిపించి గుర్తించి మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది? అంటే పర్స్పెక్టివ్, అంటే పర్స్పెక్టివ్ అంటే దృష్టికోణం. ఎస్, ప్రతి మనిషికి ఒక దృష్టికోణం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ని చూడడంలో ఒక పర్స్పెక్టివ్లో దే విల్ లుక్ ఎట్ ఇట్ దాట్. మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఒక మంచి పిక్చర్ తీయాలి అంటే ఇమేజ్. ఆన్సెల్ ఆడమ్ అని చాలా పెద్ద ఫోటోగ్రాఫర్, ఈజ్ ఎ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్. హీ సెడ్ వన్ థింగ్, pictures are taken but images are made. Yes, images are made. Yes. So alignment of eye, mind and heart is an image. Most of the pictures iyalapula ganavedi taken by the camera, not by the person. True. Oka person picture iyalante meer annattu ee drushtikonamu, ee perspective, emotions, all those things should reflect in the work of the author, like the photographer. Yeah. So chusaru different people will connect it oka subject ku connect avtaru different ga vela connect avtaru. Yeah, yeah. Manam anukunnadi tissamo dantlo anni ingredients untai, perspective anni rakalu untai, kani kondaru they will connect in a different way. Ala kuda connect ay chances untai. Ippudu for example picture cinemas andi, cinema story okate untadi kani సినిమా చెప్పే విధానం చాలా డిఫరెంట్. ఈచ్ డైరెక్టర్ డిఫరెంట్ వేలో చెప్తాడు. నరేషన్ ఇస్ డిఫరెంట్. డిఫరెంట్ కదా. స్టోరీ టెల్లింగ్, ఎస్, స్టోరీ టెల్లింగ్ అంటే మన నాయనమ్మ అమ్మమ్మలు వెనకటి చెప్పేటోళ్ళు ఎంత గ్లూ అయ్యేటోళ్ళు మనం, అంత అందంగా చెప్పేవాళ్ళు స్టోరీ. సో ఒక డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అంత అందంగా సినిమా చెప్పాలి, అండ్ ఒక గొప్ప ఫోటోగ్రాఫర్ అందంగా ఆవిష్కరించాలి ఒక ఫోటోగ్రాఫ్. సో దాన్ని వేరే విధంగా అనుకోవచ్చు చూసిన వాళ్ళు, అరే ఎవరా ఇందులో ఇది ఉంది అది ఉంది అనుకోవచ్చు. కానీ బట్ దోస్ మిస్సింగ్ లైన్స్ కొన్ని ఉండొచ్చు, కానీ బట్ ద ఎసెన్స్ షుడ్ బి దేర్, స్ట్రాంగ్ ఎసెన్స్ ఇన్ దట్ ఇమేజ్ షుడ్ బి దేర్. అది లేకపోతే ఎవరు ఏమనుకోరు దాని గురించి, పాస్ అయిపోతారు ఇట్లా చూసుకుంటా. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే, మీతో ఇంత మాట్లాడిన తర్వాత డెఫినెట్లీ చూసేటోళ్ళల్లో ఫోటోగ్రాఫర్స్ ఉంటే, ఒకవేళ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కాకపోయినా వాళ్ళకి దీనిపైన ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే, ఫోటోగ్రఫీ పైన ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే, యూనో ఆ ప్యాషన్ ఉంటే, వాళ్ళకి తప్పకుండా మీరు మాట్లాడిన ప్రతి మాట నచ్చుతుంది. బికాజ్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు,
అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలా వర్క్స్ చేసినారు, అట్ ద సేమ్ టైం మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు అండ్ దాంట్లో నుంచి నేచర్కి కనెక్ట్ అవుతూ నేచర్ని ఎట్లా కాపాడుకోవాలో ఇంకో కోణాలు చూసి చెప్పినారు. వెరీ నైస్, వండర్ఫుల్ సార్. మీరు వచ్చినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది నాకు అండ్ చాలా విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫోటోగ్రఫీ అండి, ఫోటోగ్రఫీ ఎంత హెల్ప్ చేస్తుందంటే వరల్డ్ ఈ డే విల్ నాట్ పాస్ టుడే without photography. Without photography, not only in entertainment, photography is in conservation. Now photography is used to conserve this world. Yes. Diminishing forests. Yes. Environment, scientifics, medical, take everything. And unfortunately in India lo ippati kuda photography ante wedding lu diyadamu, function lu diyadamu, rally lu diyadam kindane chaala mandi anukuntaru, including so called big people. Yeah. But there is much beyond this photography. True. Which has become a must to live in this world. Nijam. Without photography meer okka roju undaleru. Ippudu what we are doing is been seen by the world with the help of photography. Yes. Open the paper, open the everything photography. Is photography. So yes. I request people to respect photographers. Definitely. Want photographers to respect their work first. Yes. They should respect their art first. Yes. And put photography in the respect to the people. Tell photography is something beautiful thing. యాక్చువల్గా నేను అదే చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఆ ఫోటోగ్రఫీ అనే పని పైన వాళ్ళకున్న ఆ కషిని మీరు బయట చూపించండి. ఇప్పుడు దానిపైన వాళ్ళకి వచ్చేసింది ఆ సాటిస్ఫాక్షన్ అని నేను అనుకుంటున్నా. వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ మీరు వచ్చినందుకు, చాలా చాలా విషయాలు చెప్పినందుకు. చాలా డిఫరెంట్ ప్రొఫెషన్గా యూనో ఇప్పుడు నాలాంటి వాళ్ళకి దీంతో టచ్ లేకపోయినప్పటికీ ఈ ప్రొఫెషన్ గురించి తెలుసుకునేది అండ్ మీరు అన్నట్టుగా దాన్ని ఇంకొంచెం ఎక్కువ ఒబే చేసే దీన్ని మీరు మాకు ఇచ్చిపోతున్నారు ఆ సారాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ తప్పకుండా మీరు అన్నట్టుగా మీరు రాక్ హౌస్కి మేము తప్పకుండా experiences with you. Thanks. Thank you very much. Adil leka chusindra kada. So yes, okokka vyaktiki okokka rakamaina aalochanalu untayi. Aa prati aalochanla మనం జీవితాన్ని నేర్చుకుంటుంటాం. ఎస్, జీవితంలో అన్నీ ఒక్కొక్క పాటే కాబట్టి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకొని మనం జీవితాన్ని కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా మలుచుకోవడం ఇదంతా జరుగుతూనే ఉండాలబ్బా. అప్పుడే అప్డేట్ అవుతున్నట్టు లెక్క. ఎస్, అప్డేట్ అవ్వడం అంటే ఏదో కొత్తగా ఫోన్లు వచ్చిన యాప్ చూడు ఇవి కాదు, అదనమాట. సో యా, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా ఆఫ్టర్ దిస్. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి మంచి ఇంటర్వ్యూతోని మంచి గెస్ట్తోని నేను మళ్ళీ వస్తాను. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, స్టే ట్యూన్ టు దూరదర్శన్ యాదగిరి.